సైలెంట్ డిహైడ్రేషన్ తో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇది తరచూ గుర్తించబడదన్నారు. ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసిందని తెలిపారు. భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందన్నారు. ఈ వాతావరణంలో మిలియన్ల మంది నిశ్శబ్దంగా ప్రభావితం చేసుకుందని తెలిపారు. డిహైడ్రేషన్ తో దాహం వల్లే కాకుండా గుర్తించదగిన సంకేతాలు లక్షణాలు లేకుండా సైలెంట్ డిహైడ్రేషన్ సంభవిస్తుందన్నారు. శరీరం క్రమంగా ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్లను కోల్పోతుందన్నారు. దీంతో శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుందని తెలిపారు. ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం వల్ల డిహైడ్రేషన్ కు దారితీస్తుందని మనకు తెలుసని, జ్వరం, వికారం, వాంతులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వేడికి సంబంధిత అనారోగ్యాలతో సహా జ్వరం తదితర లేని పరిస్థితుల్లో కూడా డిహైడ్రేషన్ గమనించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో వార్షికంగా 10-15% పెరుగుదల ఉందన్నారు. దీనికి కారణం సైలెంట్ డిహైడ్రేషన్ అని, ఇది తదుపరి వచ్చే అనారోగ్య సమస్యలపై జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎల్ శ్రీధర్ తెలిపారు. దట్ ఈస్ ద రికమెండేషన్. ఎంత ఇస్తారు అని అంటే రఫ్గా ఒక మోషన్ వెళ్తే కనుక మినిమం 200 ml ఇవ్వాలి పెద్దవాళ్ళలో. బిలో 2 ఇయర్స్ అయితే 100 ml ఇవ్వాలి యావరేజ్. ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. కానీ నార్మల్గా ఎక్కువ వాటర్ తాగినా ఏం కాదు. కానీ ఎక్కువ సోడియం పొటాషియం పోతుంది కాబట్టి, ఓఆర్ఎస్లో సోడియం పొటాషియం ఉంటుంది కాబట్టి తాగొచ్చు. కానీ ఉట్టి నార్మల్ పీపుల్ షుడ్ నాట్ టేక్ ఓఆర్ఎస్ 2 months. సోడియం పొటాషియం ఎక్కువై ప్రాబ్లమ్స్. వాటర్ ఎంతైనా తాగొచ్చు. అది వేరు. ఈ సైలెంట్ డిహైడ్రేషన్ అనేది ఈ నాన్ డయేరియల్ అంటే ఈ మోషన్స్ వాంతులు కాకుండా ఈ వైరల్ ఫీవర్స్ లో డెంగ్యూ కానీ చికెన్ కానీ మలేరియా కానీ లేదు అంటే టైఫాయిడ్ కానీ వీటిలో ఏ ఫీవర్లో కూడా కొన్ని లవణాల లోపము డిహైడ్రేషన్ వల్ల జరిగేది సైలెంట్ డిహైడ్రేషన్. అది కంటికి కనపడుతుంది. కానీ మనిషికి ఈ జ్వరాల వల్ల నీరసం వచ్చి ఓపిక లేకపోవడము, నాలుగు పెట్స్ కట్టకపోవడము, సరిగ్గా పని చేయలేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డిహైడ్రేషన్ అనేది వస్తుంది. ఈ డిహైడ్రేషన్ కరెక్షన్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా 5 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. 1, వాటర్ ఎక్కువగా తాగాలి. 2, వాటర్ విత్ లవణాలు అంటే ఎలక్ట్రోలైట్ సోడియం పొటాషియం క్లోరైడ్ విత్ ఈ గ్లూకోజ్ ఉన్నది తాగితే ఓపిక బాగా వస్తుంది. 3, ఎనర్జీ అంటే ఎనర్జీ ఏ రూపంలో ఇస్తాము, ఐదర్ ఫుడ్ రూపంలో ఇస్తాము లేదా గ్లూకోజ్ రూపంలో ఇస్తాము. ఈ 2 కూడా ఇచ్చేయడం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫీట్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ తినడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్. ఫీవర్లో 10 రోజుల్లో రికవరీ అవ్వాల్సింది. మంచి డైట్ తీసుకుని ఎనర్జీ తీసుకుంటే 5 రోజుల్లోనే రికవరీ అవుతారు. అలాగే